రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన బీజేపీతో టీడీపీ వైసీపీలో ప్రత్యక్ష పరోక్ష పొత్తులు కొనసాగిస్తున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండియా కూటమి ప్రతినిధులతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఇండియా కూటమి రావాలన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో భాగమైన బీజేపీతో టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని నిలదీశారు. వైసీపీ నాయకులు కూడా వారిని పరోక్షంగా ఎలా సహకరిస్తారన్నారు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రైతాంగం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం చేసేది ఒక ఇండియా కూటమి మాత్రమేనన్నారు. వామపక్షాలు అనే దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయని, ప్రజల కోసం పనిచేసే సిపిఐని గెలిపించాలని శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉన్నప్పుడు నిరంతరం వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఐ సిపిఎం పార్టీలు ఈ జిల్లాలో నిరంతర ప్రజా ఒత్తిడి ద్వారా ఈ జిల్లాలో కొన్ని పనులు జరిగాయి. ఈరోజు రైతాంగం పరిస్థితి ఏంటో ఆలోచించాలి రైతులు. అనంతపురం జిల్లా రైతు వర్షం లేక, నీళ్లు లేక 7 సంవత్సరాలుగా పంట లేక, కన్నులు ఎదురుగా ఆఖరికి బోర్లు ఎండిపోయి చెట్లు చచ్చిపోతూ ఉంటే ఏడవడానికి కూడా కన్నీరు లేక అనంతపురం రైతుంటే మీ దగ్గర సమాధానం ఏంది? హంద్రెడ్ ఇవాళ నీళ్లు తెచ్చుకుంటే మీ మెహర్బానీ కోసం ఒక్క చుక్క మా ప్రాంతానికి ఇవ్వకుండా కిందికి తీసుకుపోయారు. కానీ మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి, మా చెట్లు చచ్చిపోతూ ఉన్నాయి. అనంతపురం జిల్లా రాజకీయాన్ని బలహీన వర్గాలు, దళితులు, పేదల చేతుల పెట్టిన వాళ్ళం మేము. ఎక్కడికి పోయినా గొంతెత్తి మాట్లాడే విధంగా ఒక పేద రైతుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఓటు అడిగే హక్కు ఎరుకుంటే మాకే ఉంది. ఏం మాట్లాడతారు వీళ్ళు? భారతీయ జనతా పార్టీ అంటగాగే ఒక పరిస్థితి మీ ఇద్దరు కూడా, మన ఏదో వీడియో చూసా, నన్ను వాళ్ళే పిలిచారు, నేను వెళ్ళానని ఒక ఆయన. నాకు అమిత్ షా చాలా క్లోజు, మోడీకి చాలా క్లోజ్ ఒక ఆయన. ఏ మీ క్లోజ్నెస్లు, మీ యొక్క అక్రమమో సక్రమమో సంబంధాలు, లేక మీ అలయన్స్లు ఈ రాష్ట్రానికి తెచ్చిపెట్టేది ఏంటి? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఈఎం అయిపోయింది అని చెప్పిన భారతీయ జనతా పార్టీతో మీరు కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ బుందేలకన్ తరహా ఆ ప్యాకేజ్ ఈయన వాళ్ళతో మీరు కలిసిన్నారు. వర్షాలు కురవడంలే, రాళ్ళ వర్షాలు కురిపించుకుంటున్నారు వీళ్ళు. అనంతపురం జిల్లా రైతుకి సబ్సిడీ ఇచ్చామా? అనంతపురం జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా 100% డ్రిప్ ఇచ్చామా? చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టామా? ఇండ్లు కట్టామా? ఇది కదా మాట్లాడుకోవాల్సిందే. రోడ్లు లేవు, స్కూళ్ళు లేవు, నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, శాంతి భద్రతలు లేవు, ఏంటి మీరు? కాబట్టి అనంతపురం జిల్లా ప్రజలు నేను కోరుకుంటా ఉన్నా, నిర్ణయం తీసుకోవాల్సిన కాలం వచ్చింది. ఈ దుర్మార్గమైన కుటుంబాలు, కులాల పేరు మీద జరిగే రాజకీయాన్ని మనం ఎదుర్కోవాలి. కనుక నా యొక్క మొత్తం స్నేహితులను కోరుతా ఉన్నా, పునరాలోచించుకోండి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. తద్వారా మాత్రమే ఆత్మాభిమానం, అనంతపురం జిల్లా అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాల్ని అజెండా లేకుండా కేవలం వ్యాపారంగా మార్చిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన రాజకీయాలు చేసే విధంగా మలుపు తిప్పాల్సిన సమయం వచ్చింది. కనుక అందరూ కూడా ఈ చారిత్రక బాధ్యతని చేపట్టాలని కోరుకుంటూ మరొక్కసారి నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగమే ఈ సమాజానికి, ఈ దేశానికి రక్ష, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి రక్ష, మహిళలకు రక్ష. దాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ, దాన్ని కాపాడే వామపక్షాలు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బలపరచమని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.